మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకని చంపడానికైనా సిద్ధమే పది మంది కోసం ఒక్కడి చావటం తప్పు కాదన్నావు ఆ ఒక్కడిని నేనయ్యాను దానికి దానికే బాధపడటం లేదు గర్వపడుతున్నాను అబ్బాయి సపీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చా కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది ఇక్కడి నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది ఇంద్రకి తన తండ్రిని చంపాడన్నది ఒక్కటే తెలుసు ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర ట్రైన్లో ఉన్న జనం ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు ఆ నిజం తెలియక తనింత పనిచేసింది ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇంద్రకి తెలీదు మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు మీకు దూరం అయ్యాడు అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు అవేవీ ఆశపడలేదు అతని గుండెల్లో మీరు మనసులో వేదనలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్ అవునయ్య గారు ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడు అయ్య గారు
కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా? నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనరా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి, ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్షు ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్ళు, పేరుకి 1000 ఏళ్ళు. పేరులో విష్ణుమూర్తి ఉన్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మనువాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకొన్ని చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. సోడానా? అలాగే సార్. అయ్య గారు. తాతయ్య, ఊరుకోమా. చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పేముంది? మిస్టర్ నంబూద్రి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అన్నా, సింగమలే వైజాగ్ లో ఉన్నాడన్నా. మేము పట్టుకోవాలని ట్రై చేసాం కానీ. నువ్వు పుట్టిన ఈ ప్లేస్ లో నీ ప్రాణం తీసి నా పరువు నిలబెట్టుకుంటానరా. తెలుగు రోషం, ఎక్కడ్రా నువ్వు మెలి తిప్పిన ఆంధ్ర మీసం? నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నీతి. సిక్కుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా, అయిపోయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? హ్యాపీ నీ అవ్వ.
మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావురా. సింగమాలై 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 సింగమాలై. అందరికీ మనవి చేసేది ఏంటంటే మీరు చీమను గెలిపించండి. మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించ ప్రార్థన. చీమ లేదు దోమ లేదు, మీ పవిత్రమైన ఓటుని పెడగుర్తుకేయవలసింది. ఆగండి 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 ఆగండి, మీరు ఆగండి, తేల్చుకోవలసింది వాడు. దేవుడికి దండం పెడితే సరిపోదురా, ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే తెలుసుకో. చూడండి, గతంలో ఈ నారి నారి నడమ మురారి సమస్య అందరికీ వచ్చిందండి. అప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళారు పరిష్కారం కనుక్కోవడానికి. ఇప్పుడు అలాగే మనం అందరం శ్రీ సింహాద్రపన్ స్వామి దగ్గరికి వెళ్దాం.